అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టిస్ట్గా ఒక గా ఎదిగిన గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎదిగారు నిలబడ్డారు సో తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి సో ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఏమని అంటే నేను రాజకీయాలకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆలీగారు చెప్పడం జరిగింది దీని వెనక చాలామంది కొన్ని కొన్ని కమెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరే ఉన్నాయా ఇది ఒక సాగుగా చెప్పుకుంటున్నారా అంటున్నారు సో దీని మీద కుమార్ గారు ఏం మాట్లాడతారు అన్నది తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అలీగారు రీసెంట్గా వీడియో రిలీజ్ చేశారు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పారు సో దీని వెనక కూటమిలో చేరయ్యేదైనా అవకాశం ఉందా జనసేన పార్టీ తరఫున అంటే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే అలీ గారిది ఆయన ఓడిపోయాడని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయాడని చెప్పి పార్టీకి దూరంగా ఉండాలని రిజైన్ చేశాడా ఆయన గెలకముందు ఎందుకు రిజైన్ చేయలేదు అంతకుముందు మరి అంతకుముందు మరి జనసేనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంతకుముందు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆయనకి రాత్రి పన్నెండు గంటల దాకా వచ్చేస్తుంది పార్టీ నూట నలభై ఐదు సీట్లు నూట యాభై సీట్లు జగనన్న జిందాబాద్ జగనన్న జగ జగనన్న జగనన్న అన్నాడు ఎప్పుడైతే రాత్రి పన్నెండు దాకా అందరూ ఉన్నారులే నేనేం కాదని చెప్పట్లే అంటే నాకు వైసీపీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరూ రాత్రి పన్నెండు దాకా మేము విని చెప్పినా మాట వినే పోషిషన్లో లేరు నూట ముప్పై మేము తొమ్మిది ప్రమాణ స్వీకారం రూములు ఫుల్ ఫైవ్ థౌజండ్ టికెట్ ఫ్లైట్ బంద్ ఆ ఫ్లైట్ టికెట్లు బంద్ అన్నీ బంద్ మీకు దుకాణం బంద్ కూటమి దుకాణం బంద్ మేము మొత్తం టోటల్గా ఉన్నాయి అని ఆల్రెడీ మొత్తం టోటల్గా పెట్టి బ్యాటలు సర్దుకోమని అన్నారు అంతా కూడా చెప్పడం జరిగింది ఓకే వాళ్ళు ఎవల ఎవల ఆయా ఎవల అనుమానం ఎవరి నమ్మకం వాళ్ళది పార్టీ లైన్గా నేను పార్టీ గెలుస్తాను నేను అనుకుంటే వాళ్ళు పార్టీ గెలుస్తారు కానీ ఆలీగారి దాంట్లో డిఫరెంట్ ఉంది ఆలీ గారు అవకాశవాదం అంటే అవకాశం వాదు అంటే జగనన్నే నా ప్రయాణం జగనన్నే నా జీవితం జగనన్నే నా లైఫ్ చాలామంది ఈ మధ్యన చూశాను శ్యామలమ్మ మాట చూశాను పోసానికి ఇష్టం చచ్చిపోయేదాకా నేను జగనన్నతోనే ఉంటాను చచ్చిపోయేదాకా నేను జగనన్నే నా జీవితం జగనన్న లేని వాటిమే వచ్చిందని ఓడిపోము జగనన్నతోనే జీవితం అంతా అని చెప్పి శ్యామలమ్మ మాట విన్నాను రోజమ్మ మాట రోజక్క మాట విన్నాం అందరూ మాటలు విన్నాం వీళ్ళందరూ ఎటు జాయిన్ అయిపోతారో ఎటు అయిపోతారో తెలియని పరిస్థితులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చల్లా చెదురు చల్లా అయిపోయిన వైసీపీ పార్టీ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు జగన్మోహన్ రెడ్డి అన్న ఫోన్కి దొరకని రోజక్క అది జగన్మోహన్ అన్న ఫో ఫోన్ దొరకని ఇంకో బా జగనన్న బాణం శ్యామలమ్మ జగనన్న బాణం బాణాలు వదులుతాడు ఆ బాణాలను ఎలాగ తప్పించాలో ఆయనకి తెలుసు కనుక ఇది అది జగనన్న బాణం ఎందుకంటే ఒక శరమణమ్మని వదిలేడు ఆమె శర్మినమ్మను తప్పించాడు రెండో జగనన్న పోసన్ పోసన్ బాణం కాదు ఆ షూటర్ 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 ఆ త్రిపుల్ షూటర్ ఆ త్రిపుల్ షూటర్ని వదిలేడు మొత్తం టోటల్గా ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మొత్తం అందరినీ తిట్టమన్నాడు ఇంకా రోజక్కే మరి ఇంక రోజక్కాయ మరి అంటే నాకు సోదరి కాబట్టి నేనేం అనలేదు ఇంకా అంటే ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే అందరితో పాటు మనం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంతగా నేను వాళ్ళంతా మాట్లాడినట్టు నేను మాట్లాడలేను కానీ అంటే నా ఇండస్ట్రీ నాకు నా ఇండస్ట్రీలో ఉన్న నాకు ఆడబిడ్డలు అందరూ నా ఆడబిడ్డలతో సమానం కాబట్టి నేను ఎవరిని అలాగ అంత అసాభ్యంగా మాట్లాడలేను కానీ నేనేమంటానంటే ఇండస్ట్రీ నుంచి మనం అందరం ఉన్నాం రేపు ఉదయాన్ని పార్టీ లైన్ మాట్లాడాలి తప్ప పార్టీ లైన్ నుంచి దాటి మాట్లాడి ఈరోజు భయం భయ్యం గుప్పట్లో పోసాన కృష్ణమురళి భయం గుప్పట్లో రోజక్క భయం గుప్పట్లో చిన్న శ్యామలమ్మ ఎందుకు బయటికి రాలేకపోతున్నారు మీకు మీరు భయపడుతున్నారు చట్టం ఎవరికి అతిథులు కాదు తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది మీరెందుకు భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు పవన్ కళ్యాణ్ గారి నైజం కాదు మిమ్మల్ని ఏదో అటాక్ చేయాలి దాడులు చేయాలి ఆ నైజమే కాదు రేపు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎలా మరిపించి మొత్తం ఆయన చేసిన అన్యాయాలని ఆయన చేసిన అక్రమాలని ఎలా తీసి ఈ రెండు లక్షల కోట్లు ఎలా రాబెట్టాలి అనేది ఒక ఆలోచన ఈ పోలవరం ఎలా పూర్తి చేయాలని ఆలోచన ఎలా రాజధాని పూర్తి చేయాలని ఆలోచన ఎలా విశాఖపట్నం హబ్బుగా మార్చాలని ఒక ఆలోచన గతంలో చాలామంది చేసిన మోసాలను ఎలా బయట పెట్టాలని ఆలోచన తప్ప మిమ్మల్ని మిమ్మల్ని లో మీకోసం ఆలోచించే టైం వాళ్ళకి లేదు ఈజా ఎయిటీన్ అవర్స్ ఈజ్ వర్క్ చేస్తే కూడా సరిపోవట్లేదంట ఈజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఎయిటీన్ అవర్స్ నాట్ ఓన్లీ ఎయిటీన్ అవర్స్ వర్క్ చేస్తుండదు అవ్వట్లేదు అంటే ఇక ట్వంటీ అవర్స్ చేస్తే వీళ్ళందరూ ఏమవుతారు మరి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత దాంట్లో సంకల్పంతో ఉన్నారు కనుక మీరు భయపడకండి మళ్ళీ మీరు ప్రజల పక్షాన పోరాడండి ప్రజల తరపున పోరాడండి మీ జగన్ అన్న వైపు ఉన్నా మీరు ఎవరి వైపు ఉన్నా తప్పేమీ లేదు నేను కాదని చెప్పట్లేదు పార్టీ ఎవరైనా డిఫరెంట్ ఒక పార్టీ గెలిస్తుంది ఒక పార్టీ ఓడుతుంది కానీ మీరు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వెళ్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఎంత బాధపడతారు మీ ఫ్యామిలీని అంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీని అనేటప్పుడు ఎంత బాధపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఎంత బాధపడ్డారో మీరు అందరూ అంత దాడులు చేసేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఒక్కసారి చూసుకొని ఆలోచించుకోండి మీ మనస్సాక్షి కుదిరేస్తున్నాం ఇది నేను పోసాని కృష్ణ మురళి గారు నేను ఒక్కటే అడుగుతా సార్ మీరు ఈరోజు సినిమా ఫీల్డ్లో చాలామంది నేను విన్నర్ ఏదో ఆయన సినిమాలన్నీ కూడా ఎలిమినేట్ చేశారు డ్రాప్ చేశారు అని ఓకే సినిమా ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ పార్టీ ఇస్ డిఫరెంట్ ఆయన యాక్టరు ఆయన కంటెంట్ ఉందంటే ఎవరైనా తీసుకుంటారు ఆయన కంటెంట్ లేదు యాక్టింగ్ యాక్టింగ్ పనికిరాడు అనుకుంటే ఎవరు ఎవరు తీసుకోరు ఎందుకంటే బ్రహ్మానందం గారు ఈ వయసులో కూడా సినిమా చేస్తే రోజుకి పది మంది సిని పది సినిమాలు బుకింగ్ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే ఈజ్ కంటెంట్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కంటెంట్ లేదేమో పాసానికి ఎక్కువలు కానీ ఎలిమినేట్ చేశారేమో తప్ప కంటెంట్ ఉంటే పార్టీ కోసం ఎలిమినేట్ చేశారని అనుకోను అలాగే శ్యామలా గారు శ్యామలా గారు యాంకర్గా ఆమె మరి ఏమైనా ఇంతకుముందు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిందో లేకపోతే వైసీపీ నాకు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి నాకు ఇద్దరు అన్మైన డబ్బులు కూడా కావాలని కొనుక్కుందో మరి ఏం చేస్తుందో మాకైతే తెలియదు కానీ పార్టీలో తీసేశారు అని చెప్పి పార్టీ వెళ్ళిపోయింది గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి నేను యాంకర్గా ఉంచమమ్మా నేను సినిమాలో ఉంచమని అనరు మీరు టాలెంట్ ఉంటే మీకు టాలెంట్ ఉంటుంది మీ టాలెంట్ లేకపోతే ఎవరు కూడా ఎంత చేసినా కూడా ఎవరు రాలేరు నెంబర్ టూ అలాగే రోజాక్క గారు ఆమె ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్లోకి వస్తే వెల్కమే కానీ సినిమా ఫీల్డ్లో ఆమె చేసే పరిస్థితులు ఆమె లేదు ఆమె ఆల్రెడీ బిజినెస్లో ఉంది ఆమె చెన్నైలో ఉంది ఐజ్ ఆల్రెడీ మోర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆమె పొలిటికల్ లీడర్ ఎందుకంటే శరంలో మెలగా లేదు కాబట్టి ఆమె నైస్ చెల్లెలు కాబట్టి ఇప్పుడు రేపు నడపబోయే పార్టీ కూడా ఆమె భారతీగ గారు ఆమె నడుపుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో కాబట్టి ఆమె సొంత చర్యల కింద లెక్క కాబట్టి ఆమె నడుపుతారు అంటే నేను ఎందుకు ఎందుకు చెప్పుకోచ్చానంటే సినిమా ఫీల్డ్కి ఎవరు అతిథులు కారు సినిమా ఫీల్డ్ కంటెంట్ ఉంటే రాజకీయాలకి సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు కనుక మీరు మీరు భయపడుతున్నారే తప్ప ఆ భయానికి దీనికి సంబంధం లేదు అని చెప్పడం కోసం చెప్తూ నేను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా చెప్తున్నా రిపీట్ మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద కక్ష సాధించేంత టైము ఆలోచన వాళ్ళకి లేదు మీరు ప్రజల పక్షాన రండి ప్రజల కోసం ఇప్పుడు ఫెన్షన్లు ఇచ్చారు కదా ఎక్కడైనా తప్పు జరిగిందో ఏదైతే చూపించండి ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం గొంతు విప్పండి ప్రజల కోసం నిలబడండి పదకొండు నుంచి ఇరవై మూడు సీట్లు వస్తాయి లేదంటే పదకొండు సీట్లు కూడా ఓడిపోతారు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో లోన్ నుంచి బయటకు రారు మీరేనా రండి వచ్చి ఆ ప్రజలకు ఎవరికైనా పెన్షన్ రాలేదా ఆ అమ్మఒడి రాలేదా ఆ రీఎంబర్స్మెంట్ రాలేదా ఆ పేదవాడు నిజంగా పేదవాడికి మనం అందుబాటులో లేరా ఆఫీసర్ తప్పు చేస్తున్నారా బయట పెట్టండి మీ ఛానల్ ద్వారా బయట పెట్టండి మీ అందరి ద్వారా బయట పెట్టండి అంతే తప్ప మీరు ఎక్కడ భయపడుతూ మాత్రం ఉండొద్దు దయచేసి రెండోది గారి కోసం అడిగారు మీరు ఆలీ గారిని జనసేన పార్టీలో జాయిన్ ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేసిన ఆలీ గారిని జనసేన పార్టీలో చేర్చుకుంటారని నేను అనుకోను ఆలు కూడా పార్టీ వాళ్ళు కూడా అనుకోరు సినిమా ఫీల్డ్లోపక్ష పెట్టింది చిరంజీవి గారు సినిమా ఫీల్డ్లో ఏంటే మామూలుగా గారు మా టోటల్గా బాగా ఇంప్రెస్మెంట్ అయ్యి నెంబర్ వన్ సినిమాలు చేసింది పవన్ కళ్యాణ్ గారితో సొంత ఇంట్లో మనిషిగా అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద చ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఛాలెంజ్ చేశాడంటే అలాంటి వ్యక్తిని నేను ఇండస్ట్రీలో మళ్ళీ తీసుకుంటారని నేను అనుకోను నేను అనుకోను అలాగే ఆయన గారు నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి చిరంజీవి గారి మీద అభిమానులు ఉండి సినీ కలమ్మ తల్లి మీద అభిమానం ఉంటే నిజంగా మన సినీ ఇండస్ట్రీని ఆఫ్ కిలోమీటర్లు నడిపించిన నడిపించినప్పుడే మీరు నిజంగా అవమానం అయ్యి ఇది ఎంత దాకా కరెక్ట్ సార్ మా ఇండస్ట్రీని ఇంత అవమానపరిచారని ఒక మాట అడగాల్సింది ఆ రోజు చిరంజీవి గారు దండం పెడుతుంటే ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా ఆయన నవ్వుతూ ఇలా నవ్వుతూ ఉంటుంటప్పుడు ఆ రోజు ఏంటి సార్ అంత పెద్ద మా ఇండస్ట్రీ కోసం మా ఇండస్ట్రీ పెద్దగా వచ్చి మా కోసం సార్ మా ఇండస్ట్రీని కాపాడండి అంటేప్పుడు ఆ పెద్దానికి మీరు విలువ కూడా ఇవ్వలేదు అని మీరు ఆ రోజు మీరు అడిగి ఉండుంటే మేము నిజంగా సంతోషపడేవారు ఆ రోజు ఇండస్ట్రీలో పెద్దలు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఈ బిగ్ స్టార్స్ అండ్ రాజమౌళి గారు అంత మంది వస్తే అన్నం కూడా పెట్టకుండా రెండున్నర దాకా టైంపాస్ చేసి బయటికి పిలిపించి బయటకు వస్తూ ఉంటే వాళ్ళు చూస్తుంటే మాకు అంత పెద్ద హీరోలు నోటి రోడ్డు మీదకి వచ్చి ఒక అమాయకుల్లాగా ఉంటే వాళ్ళు ఉండేటప్పుడు మీరు కానీ అక్కడ ఆర్ గారు కానీ పోసాని కృష్ణమూర్తి గారు మా ఇండస్ట్రీని ఎందుకుసారి ఇంత అవమానించారు మా ఇండస్ట్రీని ఎందుకుసారి ఈ బాధ పెట్టారు ఇది కరెక్టా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పండి నేను ఆ రోజు మీకు నిరసనగా నేను రిజైన్ చేస్తున్నాను అంటే మిమ్మల్ని దండం పెట్టుకొని హక్కు పెట్టుకొని మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకునేవాడు ఈ రోజు చిరంజీవి గారి పక్కన కూర్చోబెట్టుకోరు ఏ ముఖం పెట్టుకొని నువ్వు జనసేనకి వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని టీడీపీకి వెళ్తావు అని నేను అడుగుతున్న ప్రశ్న ఇది ఇది ప్రతి నా ప్రశ్న కాదు ప్రతి జనసేన సైనికుల ప్రశ్న ఇది ప్రతి టీడీపీ నాయకుల ప్రశ్న ప్రతి ఒక్క మాట ప్రశ్న ఇది ఇది చిరంజీవి అభిమానుల ప్రశ్న ఇది సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న అభిమానుల ప్రశ్న ఆ ప్రశ్నకు నాకు మీ టీవీ ద్వారా ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళందరి తరఫున నేను గారిని అడుగుతున్నా ఇది కరెక్టా ఆ రోజు మీరు రిజైన్ చేస్తున్నా బాగుండు పోనీ మూడు నెలల ముందు మీరు రిజైన్ చేస్తున్నా బాగు పార్టీ గెలుస్తుందని నమ్మకంతో ఉండి ఓడిపోయింది కాబట్టి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ రిజైన్ చేసి దానికి వచ్చి జనసేనకు వస్తాను అని ఒకరికి కాలు నేను చిరంజీవి గారిని కాలు పట్టుకుంటాను ఒకరికి కాలు ఇంకొకరితో దండం పెడతాను ఇంకొక కాలు ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా దానికి సమాధానం చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా కలిసి క్షమాపణ కోరి ఆ తప్పు జరిగిందా లేదా చిరంజీవి గారికి అన్యాయం జరిగిందా లేదా మీ గుండెల్లో నిజంగా అంతరాత్మ చెప్పానండి ముగ్గురిని అడుగుతున్నాను నేను ఆర్ జ్ఞానమూర్తి గారిని పోసాని కృష్ణమూర్తి గారిని ఇదే నా ప్రశ్న ఇది నా ప్రశ్న కాదు ప్రజల ప్రశ్న ఆ ప్రశ్నకు సమానం చెప్పానండి